నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు కెరీర్ ప్లాస్ సీఏసీఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైన సరే మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆన్వాయితీగా వస్తోంది కామర్స్ కోర్సుల్లో యాభై ఒక్క ఫస్ట్ ర్యాంకులతో సుమారు ఇరవై వేలకు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగా అంచిన మాస్టర్ మైండ్స్ సీఏ కాలేజీ గురించి పరిచయం చేయవలసిన అవసరమే లేదు గత మూడేళ్లుగా సీఏసీఎంఏ ఫలితాల్లో ఏడు సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది గత మూడేళ్లుగా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ రికార్డ్ నెలకొల్పింది రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు మన మనతో మన స్టూడియోలో ఉన్నారు విద్యార్థులకు ఇంటర్ తర్వాత సీఏ సీఎంఏ బీటెక్ బీఎస్సీ బీకామ్ కోర్సుల్లో ఏ కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా మిమ్మల్ని కామర్స్ కురియన్గా పిలవాలా లేకపోతే దీన్ని అడ్వైజర్గా పిలవాలా సో నేను మాస్టర్మైన్స్ అడ్వైజర్ని పిలవడి సార్ మాస్టర్ మైన్స్ అడ్వైజర్ ఈ ప్రోగ్రామ్కి వచ్చాను ఫస్ట్ క్వశ్చన్ అండి మీరు చెప్తున్నట్టుగా ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ చేయాలనుకున్న వారికి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటే మీ మాటలు ఏం చెప్తారు చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారా ముందుగా అవకాశం ఇచ్చిన సాక్షి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు అండి సో ఈ యొక్క ప్రోగ్రాం కేవలం సీఏ సీఎంఏ చేసే స్టూడెంట్ చేయాలనుకునే స్టూడెంట్స్కే కాదు ఈ ఇంటర్ తర్వాత బీటెక్ కానీ లేదా ఎనీ డిగ్రీ కోర్సెస్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ చూడాల్సినటువంటి ప్రోగ్రామ్ అండి అలాగే సీఏ సిఎంఏ సంబంధించి స్టేజెస్ ఎలా ఉంటాయండి మంచి క్వశ్చన్ రాధాకృష్ణ గారు సిఏ సిఎంఏ అసలు ఫుల్ ఫామ్ ఏంటో చెప్తాను సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ సీఎంఏ అంటే కాస్టెంట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పాస్ అయిన వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ అని ఓడక భాషలో పిలుస్తారు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదెవరో మనకి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటారు లేదా సీబీఎస్ఈ బోర్డ్ అంటారు అలానే మనకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు సీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళే రెగ్యులేటరీ అథారిటీ నైన్టీన్ ఫార్టీ నైన్లో నైన్టీన్ ఫార్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ ఈ ఐసీఏఐ అలానే సీఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయింది ఈ యొక్క ఐసీఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ యొక్క స్టేజెస్ సీఏలో కానీ సీఎంఏలో కానీ మూడు స్టేజెస్ ఉంటాయండి సీఎంఏ ఫౌండేషన్ సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్ అలానే సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్ సీఏ ఫైనల్ రాధాకృష్ణ గారు నేను సీఏ క్వాలిఫై అయింది టూ థౌసండ్ టూలో అంటే ఇప్పటికి ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది సిఏ స్టూడెంట్గా నాకు ఇంకో నాలుగేళ్ళు ఈ కోర్సు పరిచయం ఉంది అంటే టోటల్గా నాకు ఈ కోర్సు ఉన్న సంబంధం ఇరవై ఐదు సంవత్సరాలు సో ఇది నాకు అంటే మీ ముందు ఒక కోర్సు గురించి చెప్పడానికి నాకు ఉన్నటువంటి అర్హత ఇది నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాస్టర్మైన్స్ అడ్మిన్ అడ్వైజర్ అని చెప్పుకోవడానికి కంటే కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇస్తాను గర్వపడతాను ఎందుకంటే అది సీఏకి ఉన్నటువంటి సోషల్ స్టేటస్ మోహన్ గారు సిఏ ఫౌండేషన్లో కావచ్చు సిఏ ఇంటర్ రిజల్ట్స్లో కావచ్చు ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చే ఫలితాలనేది మనకి రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది అలాగే మీ విద్యార్థులకి ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్లో టాప్ ర్యాంకర్స్గా ఉండటం పట్ల మీ స్పందన మిగతా కాలేజ్ల మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తో తెలియదు కానీ మాకైతే ఆల్ ఇండియా ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఉంటుందండి సో ఎక్కువ మంది పిల్లలు పాస్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే కోర్సుకి అడ్మిషన్స్ పెరుగుతాయి ఓకే సో టూ ట్వంటీ త్రీ జనవరిలో వచ్చినటువంటి సిఏ ఇంటర్ ఫలితాల గురించి చెప్తానండి ఆల్ ఇండియా ఫలితాలు ఇది మైండ్స్ ఫలితాలు కాదు ఆల్ ఇండియా ఫలితాలు సో ఆల్ ఇండియా లెవెల్లో సీఏ ఇంటర్లో ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఒకసారి అంచనా చేద్దాం ఒకసారి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా సీఏ ఇంటర్లో ఒక వెసులుబాటు ఉంటుంది అండి సీఏ ఇంటర్లో రెండు గ్రూపులు ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ స్టూడెంట్ కావాలంటే ఒక గ్రూపే రాయచ్చు లేదా రెండు గ్రూపులు కలిపి రాయచ్చు సో ఈ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సిఏ ఇంటర్ ఫలితాలలో సింగిల్ గ్రూప్ కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ రాసి పాస్ అయిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉన్నారండి మంది అభిప్రాయపడేది ఏంటంటే జిల్లాకు ఐదో పది మంది ఉంటారే అని అది నిజం కాదు విశేషం ఏంటంటే సంవత్సరానికి సిఏ ఎగ్జామ్స్ రెండు సార్లు ఉంటాయి ఫలితాలు కూడా రెండుసార్లు వస్తాయి సో రెండో ఫలితం మళ్ళీ రేపు జూలైలోనో ఆగస్టులోనో మళ్ళీ వచ్చింది మళ్ళీ ఒక నలభై వేల యాభై వేల మంది పాస్ అవుతారు చాలా మంచి రిజల్ట్ అండి మీకు కంపారిజన్ చెప్తాను ఐఐటి జేఈఈ తీసుకుంటే కనుక సుమారుగా పది లక్షల మంది రాసినారు సీట్లు ఎన్ని ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అంటే పన్నెండు వేలు పదమూడు వేల మంది కంటే ఇంకా ఛాన్సే లేదు దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఎంకరేజింగ్ రిజల్ట్ అండి ఈ సిఏ ఇంటర్ ఫలితాలలోనే మన జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిఏ ఇంటర్ ఫలితాలలోనే మాస్టర్ మైన్స్ విద్యార్థులు సుమారుగా పదిహేను వందల మంది సిఏ ఇంటర్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ పాస్ అవ్వడం జరిగింది ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నాను చెప్తాను చాలా సీఏ కోచింగ్ సెంటర్స్లో సీఏ ఇంటర్ చదివే పిల్లలు ఫిఫ్టీ స్టూడెంట్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ అండి అసలు విద్యార్థులే యాభై వంద మంది కంటే ఎక్కువ ఉంటారు అలాంటిది మా దగ్గర పాస్అట్సే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇది నేను అందుకనే హైలైట్ చేస్తున్నాను అండ్ అలానే గత సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ టూ సీఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్మైస్ విద్యార్థులు మాకు ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చారండి టూ థౌసండ్ ట్వంటీ టూకి ఒక విశేషం ఉందండి మాస్టర్మైస్ స్థాపించి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మా పిల్లలు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సిఏ ఇంటర్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ రిజల్ట్స్లో ఓల్డ్ సిలబస్ కానీ న్యూ సిలబస్ కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ ఫిఫ్టీ ఫార్టీ సెవెంత్ ర్యాంక్ ఈ నాలుగు ర్యాంకులు వచ్చినాయండి ఈ నాలుగు ర్యాంకులు కూడా టాప్ ఫిఫ్టీలో వచ్చినట్టు ర్యాంక్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ఎయిత్ టెన్త్ ఫార్టీ సెవెంత్ గమనించండి ఎంసెట్లో లాగా ఐఐటీలో లాగా నీట్ల లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వరండి మీరు చూస్తే ఐఐటీలో రెండు లక్షల ర్యాంకు లేకపోతే నీట్లో కూడా రెండు లక్షల ర్యాంక్ మూడు లక్షల ర్యాంక్ అనేది ఉంటుంది అంటే క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి కట్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి ఏదో ర్యాంక్ ఇస్తారు కాదు ఓన్లీ లిమిటెడ్గా యాభై ర్యాంకులు ఇస్తారు మిగతా స్టూడెంట్స్ అందరూ పాస్ లేదా ఫెయిల్ అండ్ ఇటీవల కాలంలో సీఏ ఫౌండేషన్లో ర్యాంకులు ఇవ్వడం కూడా ఆపేశారు పాలసీ మ్యాటర్ ఓన్లీ సీఏ ఇంటర్ సీఏ ఫైనల్లో మాత్రమే ర్యాంకులు ఇస్తున్నారు అలా లిమిటెడ్గా యాభై ర్యాంకులు ఇస్తేనే మా స్టూడెంట్స్కి వచ్చిన ర్యాంకులు అండి అవి ఇక సీఏ ఫౌండేషన్ ఫలితాల కోసం వచ్చేద్దాం అండి సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి ఫలితాలు అండి ఇవి కూడా దేశవ్యాప్త ఫలితాలు మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు ఐసీఏఐ డాట్ ఓఆర్జీలో ఉంటే చెక్ చేసుకోవచ్చు సో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సిఏ ఫౌండేషన్ ఫలితాలలో ఎంతమంది పాస్ అయ్యారు సీఏ ఫౌండేషన్లో ముప్పై ఏడు వేల మంది థర్టీ సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ పాస్ అయ్యారండి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది ఇదే సంవత్సరంలో మళ్ళీ ఇంకో రిజల్ట్ ఉంటుంది సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ రెండు రిజల్ట్స్ అండి మళ్ళీ ఈసారి ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ స్టూడెంట్స్ పాస్ అవుతారు ఇదేమీ తక్కువ కాదు చాలా మంచి నెంబర్ చాలా ఎంకరేజింగ్ రిజల్ట్ చాలా ఎంకరేజింగ్ రిజల్ట్ అండ్ సీఏ ఫౌండేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ఫలితాల గురించి నేను ఒక థర్టీ సెకండ్స్ చెప్పాలండి చాలా అద్భుతమైన ఫలితం సాధించింది మాస్టర్ మైండ్స్ విద్యార్థి పూజిత తనకు సీఏ ఫౌండేషన్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ గాను త్రీ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చినాయండి ప్రత్యేకత ఏంటి ఈ యొక్క సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫలితాల్లో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వటం ఆపేశారండి పాలసీ మ్యాటర్ ఓకే దాని ముందు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చారండి సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎంత త్రీ సిక్స్టీ వన్ మార్క్స్ మా విద్యార్థికి ఎంత వచ్చింది త్రీ సిక్స్టీ టూ ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చింది బట్ ర్యాంకులు ఇవ్వలేదు కాబట్టి తన ర్యాంక్ అనేది ఎవరికీ తెలియదు తెలియదు అలానే సీఎంఏ ఫౌండేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సీఎంఏ ఫౌండేషన్ ర్యాంకులు ఇచ్చారండి వీళ్ళు పాస్ అయింది టూ థౌసండ్ ట్వంటీనే అండి బట్ ర్యాంకులో టూ ఇయర్స్ లేట్గా ఇచ్చారు ఫౌండేషన్ లెవెల్లో సో టూ థౌసండ్ ట్వంటీ టూలో సీఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ తను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి అలానే శసి శ్రీనివాస్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సీఎంఏ ఫౌండేషన్లో ఇవి చాలా ఎంకరేజింగ్ ఫలితాలంటే ఇలా ఉంటాయండి మోహన్ గారు ఇప్పటివరకు ఇంటర్స్ కోసం మనం మాట్లాడుకున్నాం అలాగే ఇప్పుడు సీఏ అండ్ సీఎంఏ ఫైనల్ దానికి సంబంధించి రిజల్ట్స్లో కూడా మంచి ఎంకరేజింగ్ రిజల్ట్స్ వచ్చాయని కూడా విన్నాం అలాగే వరుసగా ఏడు సార్లు టాప్ ఇండియా టాప్ ర్యాంక్స్ కూడా వచ్చాయని కూడా విన్నాం అసలు మీ జోష్ ఎలా ఉంది దీనికి సంబంధించి నా జోష్ చాలా బాగుంది చాలా చాలా సంతోషం కదా రిజల్ట్స్ వచ్చినప్పుడు చిన్నపిల్లాడిలా గొడవ చేశాను నేను కానీ ఎందుకు సంతోషంగా ఉందంటే ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం అండి ఒకరికో ఇద్దరికి వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదండి సో నాకు సీఏ ఫైనల్ రిజల్ట్స్ అడిగారు రాధాకృష్ణ గారు జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీఏ ఫైనల్ రిజల్ట్స్ చెప్తానండి ఇవి కూడా ఆల్ ఇండియా ఫలితాలు మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు సో ఆల్ ఇండియా లెవెల్లో జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిఏ ఫైనల్లో సింగిల్ గ్రూప్ కానీ బోత్ కానీ పాస్ అయిన వాళ్ళు సుమారుగా థర్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు ముప్పై వేల మంది ఉన్నారండి మళ్ళీ రేపు జూలైలోనో ఆగస్ట్లోనో మళ్ళీ ఇంకో రిజల్ట్ ఉంటుందండి మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ మళ్ళీ పాస్ అవుతాను ఇది ఏ మాత్రం తక్కువ రిజల్ట్ కాదు చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సిఏ ఫైనల్ జిల్లాకి ఐదుగురు పది మంది పాస్ అవుతారు అది ఉన్నటువంటి అభిప్రాయం అది నిజం కాదని ప్రూవ్ చేయడమే నా ఉద్దేశం ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారా చెప్తాను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఏవచ్చినా చెప్తాను గత మూడేళ్లలో టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ దయచేసి గమనించండి అవి మా జీవితకాల ఫస్ట్ ర్యాంకులు కాదు కేవలం మూడు అలానే వీవి స్టేట్ ఫస్ట్లు కాదు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అలానే ఇది ఎంఈసిఈఈసీలో వచ్చిన ఫస్ట్ కాదు సీఏ వచ్చిన ఫస్ట్ ర్యాంకులు నేషనల్ లెవెల్ ర్యాంక్స్ ప్రస్టీజియస్ కామర్స్ కోర్సెస్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు టూ థౌసండ్ ట్వంటీలో సీఎం సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి ప్రణీత్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గురుభాస్కర్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ అండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నిఖిల్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో రిషబ్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి యశ్వంత్ సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సో ఏడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చెప్పేసా కదా ఇప్పుడు చెప్పేది అసలైన విషయం అదేంటంటే ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు క్రెడిట్ మేము తీసుకోవడం నాకు ఇష్టం లేదండి కంప్లీట్ క్రెడిట్ స్టూడెంట్స్కే తక్కుతుంది ఎందుకు మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే క్రెడిట్ మాది కొద్ది మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా క్రెడిట్ స్టూడెంట్స్దే నిజంగా అండి యాక్చువల్గా ఇంత వరుసగా త్రీ ఇయర్స్ ఇలాగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన చిన్న విషయం కదా ఇది ఒక గొప్పతనం చెప్పుకోవాలి సో దీనికి ఏమైనా సక్సెస్ సీక్రెట్ ఏమంటే చెప్తారా హాస్ట్ గా రాధాకృష్ణ గారు ఏ సక్సెస్ సీక్రెట్స్ లేవు మా ఫ్రెండ్స్ సీఏ కోచింగ్ సెంటర్స్ నడిపే వాళ్ళే అడుగుతారు అదే చెప్తున్నా మీకు కూడా చెప్పిన ఇది స్టూడెంట్స్ క్రెడిట్ అండి సో మంచి పిల్లలు జాయిన్ అవ్వటమే ఆదృష్టం టాపర్స్ అండి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వరు ఇలాంటి టాపర్స్ మాస్టర్ మేస్లో జాయిన్ అవ్వటం మా పని సులువైంది అండ్ అలానే నేను ఆల్ ఇండియా ఫస్ట్ అనే చెప్తున్నాను ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్స్ వచ్చినవి కూడా చాలా అండి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీ టూ లాస్ట్ ఇయర్ సిఎంఏ ఫైనల్ ఫైనల్ అండి ఫౌండేషన్ కాదు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది గోవర్ధన్ మాస్టర్ మైండ్ స్టూడెంటే అండి అండ్ ఇంకోటి కూడా గమనించండి నేనేదో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు సీఏ కానీ సీఎంఏ కానీ పాస్ అయిన ప్రతి విద్యార్థి ఒక అచీవర్ అండి కానీ అంతమంది పేర్లు చెప్పే సమయం లేదు కాబట్టి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వచ్చిన పిల్లల పేర్లే చెప్తున్నాను మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలి అంటే మా ర్యాంకుల్ని ఎప్పుడు కూడా స్టాండర్డ్గా తీసుకోవద్దు మీరు మా ర్యాంకులు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు ఓపెన్గా చెప్పేస్తున్నాను మా ప్రణాళిక మా కమిట్మెంట్ మా ఎక్స్పీరియన్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మా నిజాయితీ మా డెడికేషన్ ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైస్లో జాయిన్ అవ్వండి మా ర్యాంకులు చూసి కాదు మోహన్ గారు ఇప్పుడు స్టూడెంట్ కావచ్చు స్టూడెంట్ పేరెంట్స్ కావచ్చు సీఈ కోర్సుల్లో ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు దీనికి సంబంధించి సరే ఈ ప్రోగ్రామ్కి ఈ క్వశ్చన్ హైలైట్ అండి అడగకపోతే ఈ ప్రోగ్రామ్కే వెళుతొచ్చేది మీరు కూడా గమనించండి దయచేసి కొద్ది మందికి వచ్చే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి ఏ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవద్దు ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవద్దు ఇది అందరికీ అప్లై అయ్యి పాస్ పర్సంటేజ్ చెక్ చేసుకునే ముందుకెళ్ళండి ఇప్పుడు సీఏ కోర్సులో ఉన్న పాస్ పర్సంటేజ్ అంటే చెప్తాను సిఏ కోర్స్లో ఉన్న పాస్ పర్సంటేజ్ ఐసీఏఐ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో ఉంటుంది చెక్ చేసుకోండి నేను నెంబర్ని నీరెస్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాను సపోజ్ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ అంటే థర్టీ అని చెప్తున్నాను సో సిఏ ఫౌండేషన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిజల్ట్స్లో అండి సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ థర్టీ అండి సిఏ ఇంటర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అండి గ్రూప్ వన్లో ట్వంటీ వన్ పర్సెంట్ గ్రూప్ టూలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిఏ ఫైనల్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అండి గ్రూప్ వన్లో ట్వంటీ టూ పర్సెంట్ గ్రూప్ టూలో నైన్టీన్ పర్సెంట్ దయచేసి గమనించండి ఇది మాస్టర్మైజ్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ కాదండి ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అలానే ప్రతిసారి ఇలా ఎంకరేజింగ్గా ఉంటుందని గ్యారంటీ కూడా లేదు ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ రిజల్ట్ ఉండొచ్చు ఒక్కోసారి ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు టూ థౌసండ్ నైన్టీన్లో అనుకుంటానండి సీఏ ఇంటర్ గ్రూప్ టూలో పాస్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఓకే సో ఇలా అద్భుతంగా ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు నిరుత్సాహ అవసరం లేదండి ఇక్కడ ఫెయిల్ అవ్వటం తప్పు కాదు మళ్ళీ ప్రయత్నం చేయబోటమే తప్పు నెక్స్ట్ సిక్స్ మంత్స్లోనే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది ఒక ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ కాదండి ఇది ప్రతి సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ ఉంటుంది సిక్స్ మంత్స్లో మళ్ళీ ఎప్పర్ అయ్యి మళ్ళీ క్వాలిఫై అవ్వచ్చు ఎంపీసీ బైపీసీని చూసిన వాళ్ళు సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలివి అడుగుతున్నాను ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు సీఏ కోర్సులు రాణించగలుగుతారు అసలు చాలా మంచి క్వశ్చన్ అంటే చాలా మంది పేరెంట్స్ ఉండేటువంటి క్వశ్చన్ మీరు మంచి క్వశ్చన్ ఊహించి అడిగేశారు సో అసలు ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఈ కోర్స్కి సూట్ అవుతారా సార్ టెన్త్ అయిపోయిన వాళ్ళు ఎంపీసీ జాయిన్ అవుతారు టెన్త్ అయిపోయిన వాళ్ళు బైపీసీ టెన్త్ అయిపోయిన వాళ్ళు ఎంబీసీ గతంలో నేను అనుభవం ఉందా మరి వాళ్ళు చదువుకోవట్లేదు సో అందుకని ఏం చేస్తామంటే టెన్త్ వాళ్ళకి ఎంపీసీ ఎంత కొత్త ఎంపీసీ వాళ్ళు సీఏకి వచ్చినా అంతే కొత్త సో ఫండమెంటల్స్తో స్టార్ట్ చేస్తామండి బేసిక్ లెవెల్ నుంచి వీళ్ళకి టీచ్ చేస్తాం అండ్ మాకు వచ్చేటువంటి వేలాది మంది అడ్మిషన్స్లో కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళే సో ఎంపీసీ బైపీసీ నుంచి సీఏ చేయటం నేరం కాదు ఘోరం కాదు కానీ తెలివైన నిర్ణయం ఏంటంటే ఎంఈసీ నుంచి సీఏకి రావటం ఎలా అయితే ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ మెడిసిన్ ఫౌండేషన్ చదువుతున్నారో అలా టెన్త్ అయిపోకుండా సీఏ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక ఎంఈసీ సీఏకి ఒక పునాది అక్కడి నుంచి వేసుకోవటమే మంచిదండి ఇక మీరు ఎవరైనా ఉన్నారా ఇలా సక్సెస్ సాధించిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయండి కొన్ని ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తాను సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థి శ్రీకర్ అండి తన ఐఐటీ ఆస్పిరేంట్ అండి ఓకే ఐఐటీ ఆస్పిరేట్ చాలా చిన్న గ్యాప్తో ఐఐటీలో ర్యాంక్ పోయింది ఇక మళ్ళీ ఐఐటి ట్రై చేయటం ఇష్టం లేక ఎంపీసీ నుంచి సీఏకి వచ్చేసాడండి సీఏలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి నేను తన సర్టిఫికెట్స్ కూడా తీసుకొచ్చానండి ఇదిగోండి ఇదిగోండి తన ఎంపీసీ సర్టిఫికేట్ అండి ఎంపీసీ సర్టిఫికేట్ తన ఎంపీసీ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఇది ఓకే అలానే తన సీఏ ఫౌండేషన్లో తనకు వచ్చినటువంటి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సర్టిఫికేట్ ఇది సో ఎంపీసీ నుంచి వచ్చి సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ శ్రీకర్ అండి అలానే మా స్టూడెంట్ అయితే కాదండి నేను ఎక్కడో విన్నాను చుదీసన్ సంజ అమ్మాయి పేరు సీఏ ఫౌండేషన్ లేదా సీపీటీ పాత సిలబస్ సిపిటీ కొత్త సిలబస్ సిఏ ఫౌండేషన్ బైపీసీ నుంచి వచ్చి తను సీఏ సిపిటీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిందండి అలానే ఇంకొక స్టూడెంట్ దుర్గా సీతారాం బహుశా మన హైదరాబాద్ అబ్బాయి అయింది తను బైపీసీ నుంచి వచ్చాడండి ఎంసెట్ అప్పట్లో ఎంసెట్ అండి ఎంసెట్ ర్యాంక్ వచ్చిందండి సీట్ వచ్చే ర్యాంక్ మెడికల్లో తనకి సీట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చే ర్యాంక్ అది ఎంబీబీఎస్లో సీట్ వచ్చే ర్యాంక్ కూడా వదిలేసుకొని సీఏకి వచ్చాడు నేను అడిగాను ఎందుకు తమ్ముడు అలా వచ్చావురా అంటే సార్ అది మెడిసిన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ చేయాలి మళ్ళీ పీజీ చేయాలి అలాంటి ర్యాంక్ వచ్చిందండి తనకి మంచి ర్యాంక్ అండి మంచి ర్యాంక్ వచ్చింది మెడిసిన్లో సీట్ వచ్చింది అది వదిలేసుకొని సీఏకి వచ్చాడు తను సీఏ పాస్ అవమే కాదంటే సీఏ ఫైనల్లో ఫైనల్లో మళ్ళీ చెప్తున్నాను ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంక్ అండి అసలు అలానే మరో ఫిఫ్టీలో టాప్ ఫిఫ్టీలో అలానే మరో విద్యార్థి అండి ప్రాబబ్లీ టూ థౌసండ్ నైన్టీన్ లేదా టూ థౌసండ్ ఎయిటీన్ అండి సో సీఎంఏ ఫైనల్లో సీఎంఏ ఫైనల్లో పూజిత తను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండి తను కూడా ఎంపీసీ స్టూడెంటే సో ఎంపీసీ నుంచి బైపీసీ నుంచి రావ రావటం ఇబ్బందికరంగా ఏమి ఉండదండి స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయితే ఇబ్బంది ఉంటుంది ఓ టెన్త్ క్లాస్లో తెలుగు మీడియం చదివిన స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం టైం పడుతుంది కదా తెలుగు మీడియం చదివిన స్టూడెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వస్తే ఎలా ఇబ్బంది ఉంటుందో అలాంటి ఇబ్బందే ఉంటుంది మోహన్ గారు మరో ప్రశ్న అంటే సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రధానంగా అంటే ఇంజనీరింగ్ కోర్స్ కంటే ఇంజనీరింగ్ కంటే ఈ సీఏ కోర్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి సో బీటెక్ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేయాలంటే ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థికి మినిమం సిక్స్ ఇయర్స్ పట్టిద్దండి ఇక బైపీసీ విద్యార్థికి అయితే వాడు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన చదువు అయిపోవాలంటేనే కనీసం ఎయిట్ టు నైన్ ఇయర్స్ పట్టిద్ది సో కెరీర్ స్టార్ట్ చేయాలంటే వెరాజ్ సిఏ సీఏ ఇంటర్ కంప్లీట్ చేసిన అండి అంటే ఇంటర్ ఎంపీసీ కావచ్చు ఎంఈసి సీఈసీ బైపీసీ ఏ స్టూడెంట్ అని కావచ్చు సీఏ కంప్లీట్ చేయడానికి ఫోర్ ఇయర్స్ అండి సీఎంఏ కంప్లీట్ చేయడానికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా తక్కువ టైంలో చదువు అయిపోయేటువంటి కోర్స్ ఇది అలానే నేనేదో రండి బాబు రెండు సిఏ చాలా ఈజీ సీఎంఏ చాలా ఈజీ అని చెప్పట్లేదు చెప్పి నా నమ్మద్దు ఈ ఏ స్థాయి కోర్స్ అంటే ఐఐటి కంటే మెడిసిన్ కంటే తక్కువ అంటే కష్టంలో తక్కువ ఐఐటీ కంటే మెడిసిన్ కంటే ఇది కష్టంలో తక్కువ బీటెక్ బీకామ్ కోర్స్ కంటే ఇది కష్టంలో ఎక్కువ ఉంటుంది సో మధ్యస్థంగా ఉంటుంది ఈ రెండు కోర్సెస్కి సో అది బేస్ చేసుకునే ఈ కోర్స్కి రండి మీకు కొన్ని గణాంకాలు చెప్తాను కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను ఏ విధంగా సీఏ కోర్సు సీఎంఏ కోర్సు అడ్వాంటేజెస్ మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఐఐటీ జేఈ తీసుకోండి నేను అసలు ఇంజనీరింగ్ అనేది గొప్ప కెరీర్గా నేను భావించను అండి ఎంపీసీ తీసుకొని ఐఐటీ చేస్తే మాత్రం చాలా మంచి కెరీర్ అండి ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని కాలేజీల్లో మీరు క్వాలిఫై అయితే జాబ్ వచ్చేది కానీ మిగతా కాలేజ్లో క్వాలిఫై అయితే జాబ్ వచ్చిందో లేదు మీకే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఐఐటీ జేఈ గురించి మాట్లాడదాం ఐఐటీ జేఈ ఎగ్జామ్ రాస్తుందండి సంవత్సరానికి ఈజీగా టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ అండి ఎన్ని సీట్స్ ఉన్నాయి పన్నెండు వేల పదమూడు వేల సీట్స్ ఉన్నాయి అంటే వందకు ఒకరికి ఛాన్స్ ఉందండి వంద మంది రాస్తే ఛాన్స్ ఒకరికి ఇక నీట్ ఎగ్జామ్ తీసుకుందాం నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ మనకి సుమారుగా ఎయిటీన్ ల్యాక్స్ రాశారండి పద్దెనిమిది లక్షలు ఎంతమందికి ఛాన్స్ ఉందండి నీటిలో మెడిసిన్ సీట్స్ ఉంది అసలు దేశవ్యాప్తంగా లక్ష కూడలు వన్ ల్యాక్ కూడలేవు అంటే లక్ష మందికి మాత్రమే ఛాన్స్ ఉంటే ఎయిటీన్ ల్యాక్ స్టూడెంట్స్ మెరికల్ లాంటి పిల్లలు హయ్యెస్ట్ మెరిట్ ఉన్న పిల్లలు పోటీ పడుతున్నారు దేశవ్యాప్తంగా ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి సిఏలో సీఎంఏలో అసలు ర్యాంకులు లేవు పాస్ అయితే చాలు డొనేషన్ లేవు ఈజీగా ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయే కంప్లీట్ అయిపోయేటు డే కోర్సు ఇవి అడ్వాంటేజెస్ అండి అలానే మీరు ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ ఎగ్జామ్ రాస్తే మంచిదే మంచి కోర్సెస్ డౌటే లేదు రాస్తే మీకు మంచి ర్యాంక్ రాకపోయినా లేకపోతే మీరు అనుకున్న బ్రాంచ్లో మీకు సీట్ రాకపోయినా మీరు అనుకున్న క్యాంపస్లో మీకు సీట్ రాకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి కాంప్రమైజ్ అయిపోయి ఏ సాధారణ డిగ్రీకో బీటెక్కో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరేం చేయొచ్చు మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి సిఏ లాంటి సిఎంఏ లాంటి కోర్సెస్కి హ్యాపీగా రావచ్చు మోహన్ గారు ఇప్పుడు ఈ మోదీ గవర్నమెంట్ వచ్చాక గూడ్ సర్వీస్ ట్యాక్స్ అలాగే పెద్ద నోట్ల రద్దు అనేది మనం చూస్తున్నాం సో ఈ క్రమంలో చార్టెడ్ అకౌంటెంట్స్ కలగ మీరు చెప్తున్నారు కదా సీఎంఎల్కి ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళ డిమాండ్ కూడా బాగా పెరిగిందని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం సార్ ఎకానమీ లోకల్ టు గ్లోబల్కి వెళ్తున్నాం అండి మనం లోకల్ టు గ్లోబల్ దీనివల్ల ఏమవుతుందని అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ అకౌంటెన్సీ కానీ ఆడిటింగ్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి దానికి తోడు జిఎస్టీ నోట్ల రద్దు వల్ల ఏమవుతుందంటే ఎకానమీ ఫార్మలైజ్ అయింది అంటే ఇన్ఫార్మల్గా జరిగే బిజినెస్ కూడా ఇప్పుడు అంతా ఫార్మలైజ్ అయింది ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని అకౌంట్స్ చూపించాలి ట్యాక్స్లు కట్టాల్సిందే సో ఈ జీఎస్టీ అనేది సార్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద అతిపెద్ద ట్యాక్సేషన్ రిఫార్మ్స్ అండి ఇవి కనీసం దీని ఇంపాక్ట్ ఇంకో యాఫైఎల్ ఉంటుంది అండి జిఎస్టీ హవా ఇంకో యాఫైఎల్ ఉంటుంది ఓకే సో జిఎస్టీ ఉండటం వల్ల సీఏలకి సీఎంఏలకి జాబ్స్లో కానీ ప్రాక్టీస్లో కానీ విపరీతమైన ఆపర్చునిటీస్ పెరిగినాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మోహన్ గారు సీఏలో జాయిన్ అవ్వాలి అని అనుకునే వారికి ప్రధానంగా మీరిచ్చే సలహా ఏంటి సో బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి మీరు ఎక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం బట్ ఎక్కడ జాయిన్ అయినా కూడా ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ చెక్ చేసుకునే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయే విషయం కాదు మీ కెరీర్ ఇది మీ జీవితం అన్నీ చెక్ చేసుకునే జాయిన్ అవ్వాలి ఫస్ట్ వన్ ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లో జాయిన్ అవ్వండి అంటే ఏంటి మీరు జాయిన్ అయ్యే కాలేజ్ సీఏ ఫౌండేషన్ కానీ సీఎంఏ ఫౌండేషన్ కానీ ఎంపీసీ బైపీసీ అన్ని కోర్సెస్ చెప్పే కాలేజ్ అయ్యి ఉండకూడదు ఓన్లీ కామర్సే చెప్పాలి అప్పుడే మీకు తొలి ప్రాధాన్యత లభించింది అండ్ కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి ఆ కాలేజ్కి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలానే కేవలం సీఏ ఫౌండేషన్ చెప్పే ఇన్స్టిట్యూషన్ కాదండి సిఏ ఫైనల్ దాకా కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఎలుచుకోండి ఎందుకనంటే ఫైనల్స్ కూడా చెప్తున్నారంటే వాళ్ళ ప్రమాణాలు చాలా గొప్పగా ఉంటాయి ఇక మాస్టర్ మైండ్స్ అంటారా నేను చాలా ఓపెన్గా చెప్తాను అందరూ ఇలా చెప్తారు లేదు తెలియదు మాకు వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు మా కమిట్మెంట్ మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి ట్వంటీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అండ్ మాస్టర్ మైండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ ఇంకే ఇన్స్టిట్యూట్ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి నెక్స్ట్ వన్ ఫౌండేషన్ హాఫ్ డే బ్యాచెస్ కాదు ఫుల్ డే బ్యాచెస్ నడిపేటువంటి ఇన్స్టిట్యూషన్స్లోనే జాయిన్ అవ్వండి ఎందుకంటే హాఫ్ డే బ్యాచెస్లో జస్టిఫికేషన్ జరగదు సీఎ ఫౌండేషన్లో కనీసం ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ అవర్స్ టీచింగ్ ఇచ్చేటువంటి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ వన్ మైన్స్లో జాయిన్ అయిన తర్వాత కొంతమంది చాలా వింతగా మాకు ఫోన్ చేస్తుంటారు సార్ మేము మైన్స్ అనుకోని జాయిన్ అవ్వం సార్ వీళ్ళ పేరు కూడా మాస్టర్ మైన్సే సార్ ఇది మీ కాలేజ్ కాదట్టు కదా అంటారు అందుకని మీకు లోగో ఇచ్చాము చూడండి స్క్రీన్ మీద లోగో కనిపిస్తుంది మా బ్రాంచెస్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ రాజమండ్రి కర్నూలు నెల్లూరు తిరుపతి గుంటూరులో ఉంది ఇంకెక్కడా లేదు వరంగల్ మదనపల్లి కరీంనగర్ ఇటువంటి ప్లేసెస్లో ఎక్కడా కూడా మాకు బ్రాంచెస్ లేవు అక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి మేము ఎక్కడో జాయిన్ అయ్యాం సార్ అది మీది కాదట కదా అని తప్పు జాయిన్ చేసుకున్న వాళ్ళది కాదండి మీరు చూసుకొని జాయిన్ అవ్వాలి కదా అలానే హైదరాబాద్లో కూడా మాకు నిజాంపేట్ అమీర్పేట్ దిల్షుఖ్ నగర్ ఎల్బీ నగర్ వనస్లపురం ఇక్కడ మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయంటే హైదరాబాద్లో మరెక్కడా మాకు బ్రాంచెస్ లేవు మీకు ఎక్కడ అనుమానం వస్తే ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి ఇది మీ బ్రాంచ్ అవునా కాదా చెక్ చేసుకునే జాయిన్ అవ్వండి మోహన్ గారు ఇప్పుడు అడుగుతున్న దానికి ఇక్కడే పునాది పడేది టెన్త్ అయిన తర్వాత సీఏ చేయాలనుకునే వాళ్ళకి అంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకోవడం మంచిదా ఎంఈసి తీసుకోవడం మంచిదా సార్ ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలనుకోండి ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి బైపీసీ అలానే సీఏ కానీ సీఎంఏ అనుకుంటే కనుక ఇంటర్లో దానికి ఒక స్పెషలైజ్డ్ కోర్స్ ఉందండి దానికి ఒక డెడికేటెడ్ కోర్స్ ఉంది ఎంఈసి సీఈసీ పర్టికులర్గా చెప్పాలంటే ఎంఈసి సో మీరు ఎంపీసీ బైపీసీ తీసుకొని కూడా సీఏసీఎంఏకి రావచ్చండి అదే నేరం కాదు బట్ తెలివైన నిర్ణయం ఏంటంటే ఎంఈసి కోర్స్ నుంచి సీఏసీఎంఏకి రావడం బెటర్ చాలామంది స్టూడెంట్స్కి టెన్త్ అయిపోగానే తెలియక ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసి వేలాది మంది ఎంపీసీ బైపీసీ తర్వాత సీఏసీఎంఏకి వస్తున్నారండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి సపోజ్ మనకి గుండె ప్రాబ్లం ఉందనుకోండి ఎవరి దగ్గరికి వెళ్తాం కార్డియాలజిస్ట్ అంతేగాని ఎండి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాం కదా సో స్పెషలైజేషన్ అంటారు అలానే సీఏకి సీఎంఏకి స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయండి ఎంఈసి సీఈసీ పర్టికులర్గా ఎంఈసి మొట్టిపల్లి మోహన్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఇంజనీరింగ్ మెడిసిన్ ఎందుకు వద్దు సీఏ ఎందుకు వద్దు సార్ వాస్తవంగా సార్ చెడ్డ కోర్సులు మంచి కోర్సులు అంటే ఏం లేవు సార్ అన్ని మంచి కోర్సులు అయినాయి ఎక్కడ కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ వద్దని చెప్పట్లేదు సార్ కెపాసిటీ తెలుసుకోకుండా జాయిన్ అవ్వద్దు అంటున్నాను అక్కడ ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో తెలుసుకోకుండా జాయిన్ అవ్వద్దు ఇప్పుడు ఎంపీసీ జాయిన్ చేశారు సార్ మీరు చెప్పండి ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్తే జాబ్లు ఉన్నాయా వెళ్తే మంచి ప్ర ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళాలి అక్కడే ప్లేస్మెంట్స్ ఉన్నాయి మిగతా చోట్లయితే కష్టమే సో అలాంటప్పుడు ఏం చేయాలి ఎంపీసీ పిల్లలు ఐఐటీకి వెళ్ళాలి ఐఐటీ చేయరు ఐఐటి కొట్టేస్తే మాత్రం కెరీర్కి డోకా లేదు ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎంతమందికి ఛాన్స్ ఉంది పది లక్షల మంది ఐఐటి జి రాస్తుంటే సీట్స్ ఉంది పన్నెండు పదమూడు వేలు మా ఆ పన్నెండు పదమూడు వేల్లో ఉండగలమా లేదా ఉండగలిగే కెపాసిటీ ఉంటే ప్రయత్నం చేయండి లేకపోతే అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నాను మెడిసిన్ పద్దెనిమిది లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారండి ఎంతమందికి ఛాన్స్ ఉంది లక్ష సీట్లు కొడువు వన్ ల్యాక్ అంటే తక్కువ సీట్స్ ఉన్నాయండి ఎంబీబీఎస్ నువ్వు ఆ వన్ ల్యాక్లో ఉండగలంటేనే వెళ్ళు లేకపోతే నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నాను అదే సీఏసీఎంఏ కోర్సులు అయితే అసలు ఈ పోటీ లేదు ఈ ర్యాంకులు కూడా లేదు హ్యాపీగా హ్యాపీగా ఐఐటీకి మెడిసిన్కి పెట్టే ఎఫర్ట్స్ కనుక సిఏసిఎంఏకి పెడితే సార్ కంఫర్టబుల్గా పాస్ అవ్వచ్చు ట్వంటీ వన్ ఇయర్స్కే సెటిల్ అయిపోవచ్చు అది మాత్రమే నేను చెప్తున్నాను సార్ రాధాకృష్ణ గారు మన టీవీ ఛానల్స్తో పాటు అన్ని టీవీ ఛానల్స్లో ఫ్రీక్వెంట్గా వస్తుంది ఏంటంటే రెసిట్రేషన్ వల్ల ఉద్యోగాలు పోయినాయి అని మీరు ఎక్కడైనా సరే రెసిస్ట్రేషన్ వల్ల చార్టెడ్ అకౌంటెంట్లు అకౌంటెంట్లకు ఉద్యోగాలు పోయినట్టు ఎక్కడైనా చూసారా చదివారా లేదు అది రెస్ట్రషన్ ప్రూఫ్ కెరీర్ అండి ప్రతి పదేళ్ళకోసారి రెసెషన్ రావటం ఉద్యోగాలు పోవటం చాలా తక్కువ రిస్క్ ఉన్నది సీఏసీఎంఏ కోర్సులు అండి థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు ఇంటర్ తర్వాత సీఎసీఎంఏ కోర్సులకు సంబంధించి చాలా మంచి మంచి వివరాలు అలాగే మీ మాస్టర్ మైండ్ సెర్వక్యాల సుదీర్ఘ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తే అది సాధించిన ఎన్నో విజయాలని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి